మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. టప్పాచ్పుత్రలో కుక్క కాటుకు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ కెమెరాల్లో కుక్క దాడికి పాల్పడిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాలుడి తల్లి వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే హైదరాబాద్ లో చిన్నారులకు కుక్కలు దాడికి పాల్పడగా ప్రాణాలు కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ చర్యలు కూడా తీసుకుంది. అయితే కుక్క దాడి ఘటన మరోసారి చోటు చేసుకోవడంతో అధికారులు సరైన చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.